నైపుణ్యాభివృద్ధి కేసులో విజయవాడ ఎస్సీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఉదయం ఎనిమిది నుంచి వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఓ కొద్దిసేపటి కిందటే ఓ వాదనలు పూర్తయ్యాయి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి మనకి ఉత్తర్వులు వెలువడే అవకాశం మనకి కనబడుతుంది ఒకసారి విషయంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి ఆరు గంటల నుంచి ఇక్కడ వాదనలు ఇక్కడ వాదనలు ప్రారంభమయ్యాయి మొదట చంద్రబాబు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయనేటువంటిది మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం కోర్టు దగ్గరే ఉన్నాము కొద్దిసేపటి కిందటే వాదనలన్నీ పూర్తి న్యాయవాదులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనకి కనబడుతుంది మరి ఇక్కడికి కొంతమంది నేతలు కూడా కొంతమంది వస్తూ ఉన్నారు ఉదయం నుంచి వస్తున్నటువంటి నేతలను చాలామందిని చాలా దూరంలోనే నిలిపివేశారు ఎక్కడికి రానివ్వకుండా చుట్టూ బార్గేట్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోలీస్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిలువరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు అతి కొద్ది మందిని మాత్రమే లోనికి పంపించారు ఈరోజు తెల్లవారుజామున రెండున్నర గంటల రెండున్నరకు చిన్నటువంటి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇక్కడే కోర్టు వద్దే ఉండి పూర్తిగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి వాదనలని దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏ ఏ విధమైనటువంటి సెక్షన్లని ప్రధానంగా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు అనేటువంటిది మనకి ఉదయం నుంచి ఆయన వింటూనే ఉన్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చంద్రబాబు తరఫున వాదన వినిపించారు ఆయన ప్రధానంగా కొన్ని సెక్షన్ల మీద మనకి పూర్తిగా లోతైనటువంటి విశ్లేషణని చెప్పడం జరిగింది ఒకటి పీసీ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేయాలి గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నారు మరొక వైపు ఫోర్ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అనేది ప్రధానంగా మనకి ఉంది ఆ ఫోర్ నాట్ సెక్షన్ కనుక ఇందులో అప్లికబుల్ కాదు అని అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఆ నిబంధన కింద ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది రిమోండ్ రిమాండ్కి అనేటువంటిది తాగుండదు ఇప్పటి వరకు విధించినటువంటి వినిపించినటువంటి వాదనలో ప్రధానంగా ఆయన వినిపించింది ఇదే ఫోర్ జీరో నైన్ అనేటువంటిది దుర్వినియోగము ఏదైతే పబ్లిక్ మనీ దుర్వినియోగం కాబడిందో దానికి సంబంధించి బాధ్యులు అయితే ఈ సెక్షన్ని పెడతారు అయితే ఈయన నుంచి నేరుగా దుర్వినియోగం అయ్యాయని కానీ లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలు కానీ లేవని కేవలం ఈ కేసులో ఒకరిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంటే ఒకరిచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే చంద్రబాబుని అందులో చేర్చారనేటువంటిది తెలుస్తూ ఉంది అదేవిధంగా వీళ్ళు చెబుతున్నటువంటి మార్గంలో షెల్ కంపెనీలు ఏ విధంగా వెళ్ళాయి అనేటువంటి చెప్పినటువంటి మార్గంలో వెళ్ళాయా లేదా దానికి చంద్రబాబుకి సంబంధం ఏ విధంగా ఉంటుంది వెళ్ళాయని చెప్తూ ఉన్నారు కానీ ఈయన కన్షన్లలో వెళ్ళాయని ఈయన ఆదేశిస్తేనే వెళ్ళాయని ఒకవైపు సిఐడి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు అయితే వీళ్ళ తరఫున సిద్ధార్థ లూత్రా మాత్రం దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి అనేటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోర్ జీరో నైన్ అనేటువంటి సెక్షన్ వర్తించదు వర్తించదు కాబట్టి మిగతా ఏదైతే సెక్షన్లు పెట్టారో అవన్నీ ఏడేళ్ల లోపే ఉంటాయి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ వన్ సిఆర్పిసిని ఫాలో అవ్వాలనేటువంటి వాదన మనకి ఇక్కడ బలంగా వినపడుతూ ఉంది ఉదయం రెండు మూడు సార్లు వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాది అటు ఏఏజీ పొన్నాళ్ళు సుధాకర్ రెడ్డి అదేవిధంగా మరొకరు వాదనలు వినిపించారు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే పోసాని వెంకటేశ్వర్లు అదేవిధంగా సిద్ధార్థలూత్ర సీనియర్ న్యాయవాదులు వీళ్ళు వాదనలు వినిపించారు రెండు రెండు సార్లు వినిపించి అదేవిధంగా మధ్యాహ్నం భోజన సమయానికి భోజన విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు వాదనలు జరిగాయి వాదనలు జరిగిన తర్వాత మరొకసారి మరొకసారి ఒక గ గంటకు పైగా వాదనలు జరిగాయి ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం మరికొద్దిసేపట్లోనే దీని మీద ఉత్తర్వులు ఇచ్చే అవకాశం మనకి కనబడుతుంది ప్రస్తుతం వాదనలు మాత్రం పూర్తి అయ్యాయి ఈరోజు ఉదయం నుంచి కోర్టు వద్ద పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే చాలామంది అభిమానులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉన్నారు ఈ ఈ రూట్లో మాత్రం పూర్తిగా వాళ్ళని నిలువరిస్తూ ఉన్నారు రోజు ఇక్కడ దాదాపు చాలామంది ఇక్కడ వాహనదారులు కానీ ఇక్కడికి కార్యాలయాల నిమిత్తం కానీ హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళందరూ ఆ పనుల నిమిత్తం కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు ఈరోజు మాత్రం ఈ రూట్లో ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ నియంత్రిస్తూ ఉన్నారు ట్రాఫిక్ని వేరే మార్గం వైపు మళ్ళిస్తూ ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యక్షంగా ఎన్టీఆర్ జిల్లా సిపి దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అయితే ఫోర్ జీరో నైన్ సెక్షన్ మీదే ప్రధానంగా జరిగింది దాన్ని ఖచ్చితంగా తీసివేయాలి ఆ సెక్షన్ ఈ కేసుకి వర్తించదు అనేటువంటి వాదనను బలంగా వినిపించారు కాబట్టి ఖచ్చితంగా తుది ఉత్తర్వుల్లో కూడా ఇది వర్తించదు అనే వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు కూడా ఇదే ఆశాభావంతో ఉన్నారు ఖచ్చితంగా ఆ సెక్షన్ను వర్తించ వర్తించదు కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు కావాలని చేస్తున్నారనేటువంటిది తెలిపారు అయితే నిన్న ఉదయం ఆరు గంటలకు వాళ్ళు ఇక్కడ అరెస్టు చేశామనేటువంటిది చెప్తూ ఉన్నారు ఆరు గంటల తరువాత నుంచి సాయంత్రం వరకు సమయం పట్టింది ఇక్కడ సిట్ ఆఫీస్కి వచ్చేసరికి సిట్ ఆఫీసులో సుమారు ఏడెనిమిది గంటల పాటు అసలు విచారణ పేరుతోటి అక్కడ మా చంద్రబాబుని ఆ సిట్ కార్యాలయంలోనే ఉంచారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు బయటికి చెప్పలేదు తర్వాత తెల్లవారుజామున సుమారు రెండు గంటల రెండున్నర గంటల సమయంలో అక్కడ నుంచి ఇక్కడ హాస్పిటల్కి రావటము వైద్య పరీక్షలు చేయటము మళ్ళీ సిట్టి కార్యాలయానికి తీసుకువెళ్ళి మరికొద్దిసేపు ఉంచటం జరిగింది ఈ నేపథ్యంలో